ఈ కరోనా వ్యాపించిన నుంచి ఈ బ్లడ్ అనేది స్కేర్సిటీ వచ్చింది. అన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా స్కేర్సిటీ అనేది డెవలప్ అయ్యింది. సో ఈ తరుణంలో నేను డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, ప్లస్ మెడికల్ ఆఫీసర్ జీమాడవి అండ్ డిఎంఎల్ఏ వాళ్ళు వెంటనే స్పందించి ఇవాళ మాకు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళకి నా హాస్పిటల్ తరఫున, పేషెంట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కాక మనకు రెగ్యులర్గా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్, వైజాగ్ కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ అండ్ గోషా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్గా మనకి సప్లై చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా స్కేర్సిటీ వచ్చింది, కొంచెం రక్త నిల్వ అనేది తగ్గింది. ఎందుకంటే డొనేషన్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసింది గవర్నమెంట్ ఈ కరోనా వల్ల. సో ఈ తరుణంలో నేను పాడేరు డిఎస్పీ గారికి కాల్ చేసిన వెంటనే ఆయన స్పందించి వెంటనే వాళ్ళు పోలీస్ పర్సనల్ ని మోటివేట్ చేసి వాళ్ళు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరిగింది. ఎంతమంది ఉంటారు సార్? నియర్లీ 20-25 మెంబర్స్ వచ్చారండి, పోలీస్ పర్సనల్ ప్లస్ మెడికల్ ఆఫీసర్ జీ మాడల్ అండ్ ఎంఎల్ఏ ప్లస్ వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారండి. వాళ్ళకి నాకు హాస్పిటల్ తరఫున నేను ప్రతిగా